ఫైన్. సో మనం ప్రిజం థియరీ డిస్కస్ చేసాం, అంటే ప్రిజం యాంగిల్ డిఫైన్ చేసాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా కనుక్కుంటామంటే మినిమం డివియేషన్ యాంగిల్ పొజిషన్లో దాన్ని అడ్జస్ట్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ వీ కెన్ మెజర్ దట్ యాంగిల్ రొటేటెడ్ మినిమం డివియేషన్. గ్రాఫ్ గీసి డేటాతోటి మనము కనుక్కున్నాం. సో లెటస్ టేక్ ఏ సింపుల్ ప్రాబ్లమ్స్ టు యూజ్ దట్ ఫార్ములా. లెట్స్ సే ద ప్రాబ్లమ్ యాజ్ ఫాలోస్. A given prism has a refractive index root 2 and angle will be 60 degrees. Then find first question will be minimum deviation. The minimum deviation enta. The second part R1 enta. So R2. So what is the for minimum deviation obviously? R1, R2, next third one, angle of I, so fourth one, angle of R, for this minimum deviation, for minimum, angle of emergence, అంతేనా? So, refractive index root 2 అంట, angle of the prism 60 degrees అంట, అయితే minimum deviation ఏంటి? ఫర్ ఆ మినిమం డివియేషన్కి R1 R2 ఎంత ఉంటాయి? లాజికలీ R1 ఈక్వల్ టు R2 ఉంటాయి. దెన్ వాట్ ఈస్ దట్ యాంగిల్ ఐ అండ్ వాట్ ఈస్ దట్ యాంగిల్ ఈ? ఐ అండ్ ఈ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో మనకు రెడీమేడ్గా ఉన్న ఫార్ములా అయితే మన దగ్గర ఉంది. వాట్ ఇస్ దట్ రెడీమేడ్ ఫార్ములా విల్ బి? దట్ రెడీమేడ్ ఫార్ములా వీ హ్యావ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. ఫార్ములా ఏంటి? సైన్ ఆఫ్ డెల్టా ఎం ప్లస్ a/2 డివైడెడ్ బై సైన్ ఆఫ్ a/2. ఇదైనా మనం ఫైనల్గా డిరైవ్ చేసిన ఫార్ములా. నౌ లెట్ అస్ సబ్స్టిట్యూట్ హియర్. మ్యూ ఈజ్ రూట్ 2, సైన్ ఆఫ్ మినిమం డివియేషన్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ 60 డిగ్రీస్ బై 2. వాట్ ఈ సైన్ 60/2? 30. వాట్ ఈ సైన్ 30 డిగ్రీస్? 1/2. ఇదే 1/2 ఇక్కడ పోతే √2/2. √2/2 నేమ్ రాయచ్చు మనం, 1/√2 రాయచ్చు. సో ఫైనల్ ఇక్కడ 1/√2 వస్తుంది. సో 1/√2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ డెల్టా మినిమం డివియేషన్ ప్లస్ 60 డిగ్రీస్ అపాన్ 2. 1/√2 ఎప్పుడు వస్తుంది చెప్పి మనకు? 45 డిగ్రీస్కి వస్తుంది. అంతేనా? 1/√2 అనేది 45 డిగ్రీస్. అంటే ఇది ఖచ్చితంగా 45 డిగ్రీస్ కావాలి. సో 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు మినిమం డివియేషన్ ప్లస్ 60 డిగ్రీస్ డివైడెడ్ బై 2. ఇది ఎక్కడ తీసుకెళ్తే ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఇస్ 90 డిగ్రీస్. దట్ ఈస్ డెల్టా మినిమం ప్లస్ 60 డిగ్రీస్. దీన్ని తీసుకెళ్తే డెల్టా మినిమం ఎంత వచ్చినట్టు మనకు? 90 - 60, దట్ ఈస్ 30 డిగ్రీస్. దిస్ ఇస్ ద డెల్టా మినిమం డివియేషన్. దెన్ వాట్ అబౌట్ R1 అండ్ R2? సో R1 ఈజ్ ఈక్వల్ టు R2, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఏ. సో హాఫ్ ఆఫ్ ద ఏ కాబట్టి 60 డిగ్రీస్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. దెన్ వాట్ అబౌట్ ఐ అండ్ ఈ? బోత్ ఆర్ ఈక్వల్. ఎట్లా కనుక్కుంటాం? అప్లై స్నెల్స్ లా అట్ ఎనీ వన్ సర్ఫేస్. అంతేనా? అప్లై స్నెల్స్ లా అట్ ఎనీ సర్ఫేస్, అట్ ఎనీ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. ఎనీ సర్ఫేస్ అంటే అది రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అయి ఉండాలి. సో ఐ ఇంటూ, దట్ ఈస్ సైన్ ఐ ఇంటూ మ్యూ ఇజ్ ఈక్వల్ టు సైన్ R1. సో ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్ టు R2 కావాల్సిందే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ కావాల్సిందే. ఫర్ మినిమం డివియేషన్ పొజిషన్లోనే కదా మనకు కావాల్సింది. సైన్ ఐ కనుక్కోవాలి. మ్యూ వచ్చేసి √2, సైన్ ఆర్ వన్ ఎంత వచ్చింది మనకు? 30 డిగ్రీస్. సో దట్ ఈస్ సైన్ 30 డిగ్రీస్. వాట్ ఈస్ సైన్ 30 డిగ్రీస్ విల్ బి? 1/2, దట్ ఈస్ 1/√2. దట్ ఈస్ సైన్ ఐ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 1/√2. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? 45 డిగ్రీస్. దట్ ఈస్ సేమ్ దట్ ఇఫ్ ఈవెన్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. సో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కూడా 45 డిగ్రీసే. అప్పుడు ఎంత అయింది? R1 ఈక్వల్ టు R2, 30 డిగ్రీస్ అయింది. సో వీ గెట్ ద మినిమం డివియేషన్ ఈజ్ ఆల్సో 30 డిగ్రీస్. దెన్ దిస్ ప్రాబ్లమ్ ఇల్లస్ట్రేట్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ దట్. అంటే సో మనకు ప్రిజం ఇలా ఉంది, వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ ప్రిజం ఇట్ ఈస్. ఇట్ ఈస్ గివెన్ ఓన్లీ 60 డిగ్రీస్. సో ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ హియర్ అండ్ ఇట్ ఇస్ గాన్ లైక్ దిస్ అండ్ ఇట్ ఇస్ గాన్ లైక్ దిస్. నౌ ఈవెన్ రివర్స్ ఆల్సో ఇట్ ఈస్ ట్రూ. అంతేనా? రే పాసెస్ సిమెట్రికలీ ఫర్ ద మినిమం డివియేషన్. సో దిస్ ఇస్ ద రే ఇన్సిడెంట్ అండ్ దిస్ ఇస్ ద మినిమం డివియేషన్.
Okay, fine. No doubt.